సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉప ఎన్నిక గత నెల 30వ తారీఖున నిర్వహించారు. ఈ రోజు దాని ఓట్ల లెక్కింపును పట్టణంలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గుప్తా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, కేసీఆర్ గజ్వేల్ 12వ వార్డు గెలిచిన కానుకగా ఇవ్వడానికి పోటీలో ఉన్నారని, ప్రజలందరూ నన్ను 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించడం జరిగిందన్నారు. ఈ విజయానికి సహకరించిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ దీపం ఇవ్వడం జరిగింది. వారికి నేను కానుకగా 12వ వార్డు నుంచి 331 మెజార్టీతో వారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. 12వ వార్డు సభ్యులందరూ కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి 12వ వార్డు సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ గారు అఖండ మెజార్టీతో గెలవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ విజయం అనేది మన గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. సిద్దిపేటలో కానీ అచ్చంపేటలో కానీ అలాగే ఇతర మున్సిపాలిటీ చర్చల్లోనే కానీ ఖమ్మమే కానీ వరంగలే కానీ ఈరోజు గజ్వేల్ పట్టణంలో 12వ వార్డు యొక్క ప్రజల విజయం కాబట్టి వారి ఓట్లు వేసినటువంటి 12వ వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అత్తెల్లి శ్రీనివాస్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా మేమైతే ఏదైతే ఇస్తానమో అదే మాట మీద ఈరోజు యొక్క విజయం